శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికి నా నమస్కారం ఇప్పుడు మనము దీపారాధన ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి ఏ టైంలో చేయగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి దైవారాధన అనుగ్రహం కలుగుతుంది అనేది ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం దీపారాధన ఉదయాన లేవంగానే సూర్యుడు ఉదయించక ముందుకే దీపారాధన మన పెద్దలు పూర్వీకులు ఇదరికి చేసేవారు ఇప్పుడు కొందరు సూర్యుడు ఉదయించిన తర్వాత 7 గాని 8 గాని 9 గాని అలా చేస్తుంటారు కొంతమంది తినకుండా చేయాలని కొంతమంది తిని చేయాలని అంటుంటారు అసలు దీపారాధన సూర్యుడు ఉదయించే ముందుకే ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దైవశక్తి పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ఇంట్లో కుటుంబంలో కష్టాలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది చేసే ప్రతి పనిలో మంచి ఫలితము కలుగుతాయి లక్ష్మి నిలబడుతుంది దైవారాధన చేయటానికి తినకుండా చేయటం వల్ల దైవ అనుగ్రహం అనేది చాలా అనుకూలంగా ఉండగలుగుతుంది కొందరికి తిని కూడా చేస్తుంటారు ఏ టైంలో దైవారాధన చేసినా సూర్యుడు ఉదయించే ముందు చేసినా ఉదయించాక చేసినా తినకుండా చేయటం వల్ల దైవారాధన చేసామనే శక్తి కలుగుతుంది దైవాన్ని మనస్తో నమస్కరించిన తృప్తి పెరుగుతుంది దైవ అనుగ్రహం అనేది మనము అలంకరణ చేసుకున్న తర్వాతే ఇంట్లో దీపం పెట్టాలి దీపం అనేది చాలా పవిత్రమైనది దేవుడికి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనము బొట్టు పెట్టుకొని అలంకరణ చేసుకున్న తర్వాత దేవుడికి పటాలకి అలంకరణ చేయాలి మనం పెట్టుకోకుండా దేవుడికి అలంకరణ చేయకూడదు శాస్త్రపరంగా అది కరెక్ట్ కాదు రెండవది భగవంతుడి సంకల్పం అనేది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన ఎంత ముఖ్యమో ధూపం కూడా అంత ముఖ్యం దీపారాధన చేసే ముందు ధూపం ఇల్లంతా చూయించాలి ఆ ధూపం చూయించడం వల్ల ఇంట్లో ఏ మూలన ఎలాంటి గ్రహ దోషాలున్నా చెడు దోషాలున్నా ఆ ధూపానికి బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది చెడు దోష నివారణ తొలగిపోయి లక్ష్మి కటాక్షము పెరుగుతుంది దీపము జ్యోతి ఉదయం సాయంత్రం చేయటం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యం కలిగి సుఖ సంతోషములు ఆయురారోగ్యములు పెరుగుతాయి దీపము నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని ఆముదతో కాని ఈ మూడింట్లో ఏ తైలంతో వెలిగించినా ఇంట్లో సర్వదోష తొలగిపోయి మనశ్శాంతి పెరుగుతుంది ఆముదంతో జ్యోతి వెలిగించటం వల్ల ఇంట్లో లక్ష్మి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు పీడలు ఉండవు ఈ దీపారాధన ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించటం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోయి ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి ఇంట్లో ఆయురారోగ్యములు పిల్లలకు సరస్వ జ్ఞానం కలిగి సుఖ సంతోషములతో వర్ధిల్లుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.